ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. ఈ టైంలో సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది, అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. షూట్ కంప్లీట్ అయిపోయింది అన్న, థ్యాంక్స్ చెప్పింది వినపడింది కదా. షూట్ కంప్లీట్ అయిపోయింది, అక్టోబర్లో రిలీజ్ అన్న. సో ఇంకా ప్రొడ్యూసర్సే చెప్పాలి, మీరే చూసి చెప్పాలన్న ఎలా వచ్చిందని. టీం అందరం లక్కీగా నాతో, సందీప్ కానీ, వెంకట్రమణ డిఓపీ కానీ, పవన్ కళ్యాణ్ ఎడిటర్ కానీ, కాలభైరు అందరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఒక సినిమా చేస్తుంటే చాలా టెన్షన్గా లైఫ్ అన్నట్టు, ఇంకా చాలా లైఫ్ పెట్ చేసాం అందరం. సారాయేష్ గారు, బెన్నీ అన్న చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు. అందరం కొత్త వాళ్ళం, మా మీద నమ్మకం పెట్టుకుని, మా మీద డబ్బులు పెట్టి, ఫస్ట్ టైం లీడ్గా వేస్తున్నాను, నన్ను లీడ్గా పెట్టుకుని ధైర్యంగా డబ్బులు పెడుతున్నారన్న టెన్షన్ కూడా ఉండేది. థ్యాంక్స్ అన్న, బెన్నీ అన్న, థ్యాంక్ యూ. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ దుర్గా, శ్రీధర్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్లా కాకుండా పాపం ఏడీస్లా పనిచేశారు. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, అండ్ వెంకట్రమణ డిఓపీ అసిస్టెంట్, డిఓపీ వాళ్ళ టీం కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగే వర్క్ చేసేవాళ్ళు. చాలా మంచి టీం దొరికింది మాకు లక్కీగా. గంగాధర్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాందిని, నాకు సరిగ్గా అన్నీ గుర్తు రావట్లేదు కానీ సో గుర్తుకొచ్చి నేను చెప్తున్నాను. చాందిని షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి చూస్తా అసలు తను ఒప్పుకుంటుందా మనం మన పక్కన అన్నట్టు అనుకున్నాను. సందీప్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా చాలా సిగ్గుగా ఉంటుంది, తను సిగ్గేస్తూ ఉంటుంది తను పక్కన ఉంటే, కాన్ఫిడెంట్గా మాట్లాడలేను. థ్యాంక్ యూ చాందిని చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు ఒకసారి అసలు చాలా సీవియర్ కదా, ఒంట్లో అసలు బాగోలేకపోయినా చాలా సపోర్ట్ ఇచ్చి చేసింది తను. అండ్ సునీల్ అన్న, సునీల్ అన్నకి నరేషన్కి ఇచ్చిన వెళ్ళినప్పుడు సందీప్ మేమందరం వెళ్ళి పక్కనే కూర్చొని టెన్షన్ పడితే కూర్చొని ఒప్పుకుంటారా లేదా అని, ఆయనతో చేయడం కూడా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.